ఏబీ డివిలియర్స్ ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. 14 ఏళ్ల పాటు అభిమానులను అలరించిన ఈ దక్షిణాఫ్రికా లెజెండరీ క్రికెటర్ వరల్డ్ క్రికెట్ చరిత్రలో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు. తన ఆట తీరుతో ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ముఖ్యంగా భారత్లో అయితే ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అభిమానులు అతన్ని ముద్దుగా మిస్టర్ 360 అని పిలుచుకుంటారు. అయితే 2004లో సౌత్ ఆఫ్రికా అంతర్జాతీయ అరంగేట్రం చేసిన డివిలియర్స్ 2018లో సడన్ గా ఇంటర్నేషనల్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అప్పట్లో అతడి నిర్ణయంతో యావత్తు క్రికెట్ ప్రపంచం షాక్ కు గురైంది. అయితే తాజాగా తన ఆకస్మిక నిర్ణయానికి గల కారణాన్ని డివిలియర్స్ వెల్లడించాడు. నా చిన్న కొడుకు కాలి మడమ ప్రమాదవశాత్తు నా ఎడమ కంటికి తాకింది. అందువల్ల నా దృష్టి కాస్త లోపించింది. ఆ తర్వాత సర్జరీ చేయించుకున్నాను. సర్జరీ అనంతరం డాక్టర్ ఇకపై ఆటకు దూరంగా ఉండమని చెప్పాడు. అందుకే డాక్టర్ సలహా మేరకు అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నాను. అయితే ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి తప్పుకున్నప్పటికీ ఫ్రాంచైజీ క్రికెట్లో మాత్రం 2 ఏళ్ల పాటు ఆడాను. ఆ సమయంలో అదృష్టవశాత్తు కంటి వల్ల ఎటువంటి సమస్య తలెత్తలేదని విజ్రెన్ క్రికెట్కు వచ్చిన ఇంటర్వ్యూలో డివిలియర్స్ పేర్కొన్నాడు.